ప్రధాని సీఎం మాటలకు విలువ ఇచ్చి లాక్ డౌన్ నిబంధనలు పాటించామని ప్రెస్ మీట్ తర్వాత కేసీఆర్ పెట్రోల్ ధరల కహానీలు చెప్పారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలని అంటే మమ్మల్ని పిచ్చోళ్ళు అంటున్నారని దుయ్యబెట్టారు. కరోనా బాధితుల గురించి నిజాలు దాస్తున్నారని, టెస్టింగ్ కిట్లు లేకుండా పాజిటివ్ ఎలా నిర్ధారిస్తున్నారన్నారు. అయితే గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి లాడ్జీలో ఉందని తమ వైద్యులు చెప్పారని షబ్బీర్ అలీ విమర్శించారు. నలభై నాలుగు రోజుల నుంచి ఒక్క మాట కూడా మీకు మాట్లాడకుండా చెప్తే మీరేమో కాంగ్రెస్ పార్టీకి తిట్టలేని తిట్టులు తిడుతున్నారు. నిన్న ఆకాశం మీద ఊతితే ఆకాశం మన మీద పడుతుంది. తల్లి కడుపులో పుట్టి తల్లిని తిడితే అట్లనే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ సాధించుకొని కాంగ్రెస్ పార్టీకి ఇష్టం వచ్చినట్టు అనుపార్లేం తిడితే మేము కూడా చెప్తాం. ముఖ్యమంత్రి నీ చరిత్ర తెలియదా? నీ యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, పాస్పోర్ట్లో దాని చేయలేదా? ఎంతమందికి ముంచలేదా? మరి ఇవన్నీ చరిత్ర చెప్పాలంటే నువ్వు ఎంత ఓహ్ అని వచ్చి చెప్తున్నావు. కాబట్టి ఒక్కసారి ఏళ్ళు చూపించినప్పుడు, ఒక ఏళ్ళు ఇట్లా అన్నప్పుడు ఐదు నాలుగేళ్ళు మనకు చూపిస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి ఉందాగా హోదాగా మీరు సీఎంగా మాట్లాడండి. నలభై నాలుగు దినాల నుంచి ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్న తెలియదు. ఇలా మా కాంగ్రెస్ కార్యకర్తలకు చేతులు జోడి మా నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎండ అనకుండా ఏది అనకుండా ఇవాళ హాస్పిటల్ రోగాలతో పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో మా జిల్లా ప్రెసిడెంట్ 37 డేస్ నుంచి ఇలా ఎవ్రీడే టైం ఒక నిమిషం అటు ఇటు కాకుండా పంచుతున్నాడు. మీరు యాడున్నారు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.